ఇప్పుడు కూడా రాజకీయాల్లో పార్టీల్లో ప్రధాన స్థానాలు భావమరుదులకు ఎందుకు ఇస్తారో మీరు ఆలోచించండి అర్థం అవచ్చు అక్కడి నుంచి ఇది తమ్ముళ్ళకి ఎవరు మళ్ళీ నేను ఇస్తారు తమ్ముడితో శత్రుత్వం వస్తుంది తేలిగ్గా భావమరుతో రాదండి ఇదో రహస్యం ఎందుకంటే బావమరుదులు బతకూరతారు అన్నదమ్ములు చావకూరతారని సామెత సామెతలు ఎప్పుడు పూర్తిగా నిజంగా మన్నించండి కొందరు సందర్భాన్ని బట్టి వచ్చాయి ఎందుకు బావమరిదికి పార్టీలో పెత్తనం ఇవ్వడం సైన్యంలో పెత్తనం ఇవ్వడం ఇస్తే ప్రయోజనం ఏమిటంటే విభేదాలు రావు తొందరగా బావగారికి బావమరిది అంకిత భావంతో ఉన్నట్టుగా అన్నగారికి తమ్ముడు ఉండడు ఎందుకంటే అక్కడ భేదం ఉంది అక్కడ స్త్రీ సామ్యం ఉంది సమస్యది ఏమనుకోకుండా ఆడవాడు ఉన్న విషయం చెప్పు అక్కడ బావమరితో అనుబంధం ఎన్నో తేడా వస్తే మధ్యలో అక్కగారు ఉంది మరే మీ బాబు చెప్పినట్టు వినొచ్చు కదరా అంటుంది లేకపోతే ఏమంటే మా వాడు ఏదో అడక్కడకు ఒకటి అడిగాడ చేయకూడదు ఇప్పుడు చేయకపోతే ఈ ఇబ్బంది అందుకని కలిసిపోతాను తప్పదు అన్నదమ్ముల మధ్యలో అక్కడ స్త్రీ భేదం ఉంది తోడుకోడాడు వాళ్ళు గలవరు వీళ్ళని ఆ అంటారు అంతమని ఆయనకైనా ఏం మీరు అడగకూడదా పెద్ద అయితే మీకు మీరు మాత్రం కొడుకు కాదా ఆ చెంబు వారికి ఎందుకు ఇవ్వాలి ఆ చెంబు దగ్గర ఉన్న చెంబులు ఏం చేసుకుంటారో తెలియదు ఇక్కడ కొట్టుకునే వాళ్ళని చూసి ఏమో నేను పోయిన తండ్రి తల్లి బంధువులు కాదండి ఈ ఆస్తులు పాస్తులు ఏం ఏం పట్టుకుపోతారో తెలియదు అన్నగారంటే నిజంగా మా అన్నగారులాగే ఉండాలి అంతా తమ్ముడికి ఇచ్చేద్దాం అంతే మీకు ఏది కావాలో తీసుకుంటారు అన్నాడు మా అన్నయ్య మేము అలాగే ఆయన బట్టి మేము అలాగే ఉన్నాం నువ్వు ఏది ఇస్తే అది అన్నయ్య నువ్వు గొడవలేదు ఇప్పటికీ మా నాన్నగారు పోయి ముప్పై ఏళ్ళేది ఇప్పటికి వాడలేదు ఇబ్బందులు అంతే నిజంగా అలాంటి వీళ్ళు ఏం చోట ఎన్నో చోట చూశాను చిన్న చిన్న విషయాల గురించి కొట్టేసుకోవడం పోని తమ్ముడు బాగుపడతాడు తీసుకొని పోని అది ఏదో కొంచెం మంచి పొలం ఎక్కువ పండుతుంది కొద్దిగా సమ ఎకరాల సమానమే కొద్దిగా బాగా పండుతుంది కొంచెం ఇదేమో తక్కువ పడి పోనీ మంచి పొలం తమ్ముడికి ఇద్దామని అన్నగారని కూడా అన్నగారు నాకంటే పెద్దవాడు పెద్దలు ఏదో వస్తే తల్లిదండ్రులకు వాడే చేయాలన్నీ పోన్లే కాస్త మంచిది వాడికి ఈ భావాలు లేవండి వాళ్ళలో కొంత తేడా వెనకాల ఉన్న వాళ్ళు కొంత తేడా ఆడ మగ సమస్య కాదు ఇక్కడ వెనకాల వాళ్ళు ఎప్పుడు మావాడు మా వాడని అక్కడ బావ బావ మధ్యలో ఒకే స్త్రీ ఉంది అక్కడ ఆవిడ ఒకడికి అక్కగారు ఒకడికి భార్య ఇద్దరు క్షేమాన్ని కోరుతుంది భర్తతో ఎంత అనుబంధమన్నా పుట్టింటి మమకారం కూడా ఉంటుంది సహజంగా అందుకని బావమూరులకు పార్టీలో పెత్తనాలు బాగా ఇస్తూ ఉంటారు సరే ఇచ్చిన పార్టీలన్నీ బాగున్నాయా అంటే వారి వారిని అడగండి నాకు అనవసరం కానీ అలా ఇవ్వడంలో ఉద్దేశం నేను చెప్పాను అయిపోయింది ఓ పని అయిపోయింది